ఎలక్షన్స్ లో ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అంటే ఏదో కనీసం అసెంబ్లీకైనా వెళ్తారని చెప్పేసి ఎంతో మంది ఓపెట్టున్నారు. కానీ రెండు చోట్ల ఓడిపోవటం మాత్రం చాలా మందికి ఇంకా ఇప్పటికీ బాగా కారణం. అది ఎందుకంటే ఏ కారణం చేస్తారంటే అలాంటి నాయకుడిని మనం మిస్ చేసుకున్నాం అంటారు. అదే చాలామంది చెప్తారు మన హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తానని, కానీ ఆయన సముద్రాన్ని తీసుకొస్తారని చెప్పలేదు. ఉన్న హుస్సేన్ సాగర్నే మంచినీటి అదే మంచినీళ్ళుగా మారుస్తానని చెప్పారు. సో అందుకే గెలవలేదేమో నా ఫీలింగ్. అదే హైదరాబాద్కి ఎవరు సముద్రాన్ని తీసుకొస్తారు భయ్య, అలా చెప్తే ఆయన కూడా గెలిచేవారేమో. కానీ ఆయన చెప్పినా కదా, టూ ఫ్రాంక్గా ఉండి దమ్ముగా ధైర్యంగా మాట్లాడితే తిట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు, పొగుడుతూ మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. దిస్ ఇస్ సొసైటీ. ఇదివరకు నాకు కూడా ఇంతకు ముందు దాకా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్న ఒక ఫీల్ ఉండేది. మన లైఫ్ మనం నచ్చినట్టు మనం బతకపోతే ఇంకా మన క్యారెక్టర్ ఏముంది? సో అలాగా కళ్యాణ్ సార్ ఆయన కోసం నిజంగా మన ఆయన ఏమనుకుంటే అది చేస్తారు ప్రజలకు, ఆయన ఏమనుకుంటే అది అలా నడుస్తారు, కానీ ఒక మంచి బాట వేస్తుంది తప్ప. సో నా ఫీలింగ్ అయితే అది అంతే. సో బేసిక్గా రాజకీయాల్లో కూర్చిన తర్వాత అక్కడెక్కడ ఉన్నావు కూడా ఆయన నానా రకాలుగా మాట్లాడటం అతన్ని విన్నప్పుడు మీ ఫీలింగ్ అంటే బేసిక్గా ఏంటంటే ఒక అభిమాని లేటెస్ట్గా ఒక అభిమాని నాకు చెప్పింది ఏంటంటే రాజకీయాలకు వచ్చిన నేను ఫీల్ అయ్యాను కానీ ఇలా ఏ అర్హత లేని ఎవరు పడితే వాళ్ళు ఆయన తిడతంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని తెలుగు వచ్చింది రాజకీయాలు మాట్లాడతాను. మీ అభిప్రాయం, మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? నాకు దుర్గం తల్లి. సో ఇలాగా మనకి మన ఇద్దరికీ ఒక దేవుడు నచ్చినప్పుడు, మీకు ఒక దేవుడు నాకు దేవుడు నచ్చుతున్నప్పుడు, ఇన్ని లక్షల కోట్ల మందికి ఒక్కరే నచ్చాలనే ఉంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సో అంతే తప్ప వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. మీకు మీకు దేవుడి విషయంలోనే మీకు ఒకరు నచ్చారు నాకు ఒకరు నచ్చారు, కానీ దేవుళ్ళు అందరూ ఇది ఒకటే కదా, ఒకరే కదా మరి. సో అంతే, ఇప్పుడు దేవుడు దేవుడే అని అంటలేదు. ఆయన మంచి బాటలో వెళ్తున్నారు, తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా మాట్లాడుకునే ఉంటారు. సో ఇట్ సొసైటీ, మనం బ్రతుకుతుంది సొసైటీలో. ఏదైనా అనుకునే వాక్ స్వతంత్రం అనుకుంది, ఏమైనా మాట్లాడుకోవచ్చు. అడిగండి, నో ప్రాబ్లం. నేను తన విషయంలో ఫ్యామిలీలో మనం ఎంటర్ అవ్వడం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎవరికైనా సరే ఒక బోర్డర్ అనేది ఉంటుంది. సో ఫ్యామిలీ అనేది పర్సనల్, అది అంతే తప్ప వేరే ఎవరో వచ్చి టక్మని వాళ్ళ గురించి అర్హత ఫస్ట్ మనం ఉండదు, అదే ఉండదు. సో అలా మాట్లాడితే అంతవరకు కరెక్ట్ అనేది ఆమెకే తెలియాలి. అంతే తప్ప మనం యా అంటే ఇది స్ట్రైట్గా చెప్తున్నాను, నాకు శ్రీరెడ్డి అంటే కోపం లేదు, పగ లేదు, ఆమె మీద ద్వేషం లేదు. ఆమె పోరాటం చేసింది ఎలాగ, కాస్టింగ్ కౌచ్, నేను కొంతమంది వల్ల నరకం అనుభవించాను, నన్ను వాడుకున్నారు నా. సో దానికి మంచిది, 100% మంచిది. ఇండస్ట్రీలో నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ కొలి ఎవ్రీథింగ్ అందరూ కూడా శ్రీరెడ్డికి సపోర్ట్ చేసాం. ఎవ్వరు కూడా అందరూ అరే ఏం వచ్చింది బయటికి, అసలు ఏం మాట్లాడుతుంది ఏమి అని చెప్పి మేమే ఫీల్ అయ్యాం 100%. సో పవన్ సార్ అమ్మని ఇప్పుడు ఆమె ఆడది, ఇంకొక లేడీ అమ్మ కూడా ఆడదే కదా, ఆమెను తిట్టినందువల్ల నేను రియాక్ట్ అయ్యాను తప్ప ఆమె మీద నాకు శ్రీరెడ్డి అనే పర్సన్ మీద పర్సనల్ కోపం కానీ, గర్జి కానీ, ఈగో కానీ, ద్వేషం కానీ ఏమీ లేదు. సో ఆమె ఒక ఇప్పుడు పర్సనల్గా ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తుందంటే అదే చెప్తున్నాను కదా, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ, ఆమె చదువుకుంది, ఆమెకి వదిలిపెట్టాలి అంతే తప్ప దాని గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత నాకు లేనప్పుడు ఆమె నిజంగా చిరంజీవి సార్ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది దాని గురించి నన్ను చెప్పమంటే నిజంగా నాకు అర్హత లేదు, సీరియస్గా చెప్తున్నా. ఆ ఒక్క విషయంలోనే నేను శ్రీరెడ్డిని నిజంగా చెప్తూ కొట్టాలనే ఒక ఫీల్ అయ్యి నేను నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే.